ఇప్పుడు దాకా ఎంత కష్టపడేమో ఇంకా కష్టపడతాను నేను. సైకిల్ లెక్క వెళ్ళిపోతాం, నెహ్రూ గారిని ఎమ్మెల్యేని చేస్తాను. ఇంకా అందులో ఏం అనుమానం లేదు. కాకపోతే ఒకటే, పోలింగ్ చివరి రోజు వరకు ఉంటుంది ఈ ప్రాణం. పోలింగ్ చివరి రోజు ఆ గంట అరగంటలో నా ప్రాణం పోతుంది. అసలు అదేంటి సామాన్యుడు, ఎంత అయిపోయిందమ్మా లైఫ్, ఎంత అయిపోయింది లైఫ్, సరిపోడు అచ్చా కరెక్ట్ కాదు అసలు అలాగదు. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సరిపోడు అచ్చా అలాగదు. అబ్బాయి చెప్పులు వేసుకునేవాడు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సరిపోడు అలాగదు. ఈ క్షణం నుంచే, ఈ క్షణం నుంచే మంచి నీళ్ళు తప్పించి రెండో ఆహారం ముట్టుకొని ఈ క్షణం నుంచి కూడా జ్యోతుల నెహ్రూ గారిని ఎమ్మెల్యేగా గెలిపిస్తాను, సైకిల్ గుర్తు కొట్టేస్తాను. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాదు దేశ ప్రజలందరికి కూడా, సామాన్యుడు రబ్బరు చెప్పులు వేసుకునేవాడు ఎమ్మెల్యేగా గెలవాలని ఆశపడకూడదు నా మరణం ద్వారా. ఇది పోలింగ్ చివరి రోజు వరకు దేవుడు నాకు ఎంత శక్తి ఇచ్చాడో అంతా కూడా నేను పోరాటం చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న పొత్తు నిర్ణయాన్ని గౌరవిద్దాం, సైకిల్ గుర్తు కొట్టేద్దాం, జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతుల నెహ్రూ గారిని అత్యధికమైన మెజార్టీతో గెలిపిద్దాం. జై సైకిల్ గుర్తు. వద్దని చెప్పి నా మాట ఆలోచించమా, కూర్చోడమే ఉండదు, ఇంకా కూర్చోడాలుండు, కూర్చోడాలుండు. నేను చెప్పాను ప్లీజ్ వదిలేనా, ప్లీజ్ తమ్ముడు నేనేం చేసిన పొత్తు ధర్మం ప్రకారంగా నేను వెళ్తున్నాను. గెలిపిస్తాను, సైకిల్ కోటేసి వరకు బతికే ఉంటున్నాను. ప్రతి క్షణం చాలా విలువైంది సైకిల్ కొట్టే, ఎందుకంటే మనం 5 సంవత్సరాల నుంచి 8 సార్లు చెప్పాం గాజు గ్లాస్ కొట్టేయండి, దండం పెట్టి కాళ్ళు చేతులు పెట్టుకుని వందన్నాయి, అందరూ గ్లాస్ వేద్దాం అనుకున్నారు. మనం ఇంటింటికి నియోజకవర్గంలో ప్రతి గడప ఎక్కి సైకిల్ కొట్టేయండి, నెహ్రూ గారిని గెలిపించండి నేను చెప్పాలి, నా నోటితో నేను చెప్పాలి. అంతే నా ధర్మం, అది నా ధర్మం అది. తర్వాత పోలింగ్ చివరి రోజు ఆ రోజుతో ఇంక మన చరిత్ర ముగింపు. సామాన్యుడు అనేవాడు, రబ్బరు చెప్పులు వేసుకునేవాడు, పేదవాడు ఎమ్మెల్యేగా అనే ఆలోచన రాకూడదు మళ్ళీ మైండ్లోకి. నా మరణం దేశ ప్రజలందరూ కూడా కనువి పగుద్ది. ఇల్లు వదిలేసి, కుటుంబాలు వదిలేసి, ఆస్తులు పాడు చేసుకుని ఒక వ్యవస్థను మారుద్దాం, సమాజం మారుద్దాం అనే వాళ్ళందరికీ భవిష్యత్తులో ఎవరు రాకూడదు. పేదవాడు ఎమ్మెల్యే అవ్వాలంటే రాకూడదు. ఎమ్మెల్యే గెలాలంటే ఒక 200-300 కోట్లు ఉన్నవాడే రావాలి. నా మళ్ళా చెప్పులు వేసుకున్నవాడు, రబ్బరు చెప్పులు వేసుకునేవాడు, ఏదో చిన్న సిమెంట్ రేగులు ఉండే ఇంట్లో ఉన్నవాడు, ఎకరం భూ ఉన్నవాడు ఎమ్మెల్యేటే మనకి బుద్ధి లేకనే నాకు ఆలోచన రావడమే తప్పు. పేదవాడిగా పుట్టడం నా తప్పు కాదు. పేదవాడిగా పుట్టిన వాడికి ఎమ్మెల్యేగా గెలవాలి, వ్యవస్థను మారుద్దాం అనుకోవడం తప్పు. నేను చేసిన తప్పు అది, నా తప్పు. ప్రపంచంలో ఎవడు చేయకూడదు, దేశంలో ఎవడు చేయకూడదు నా తప్పు. అదే నేను చెప్పేది, సైకిల్ కోటేయండి,